వెల్కమ్ టు నోటా టీవీ పవర్ టాక్స్. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం నోటా టీవీని సబ్స్క్రైబ్ చేయండి, ప్రమోట్ చేయండి. వెల్కమ్ టు నోటా టీవీ పవర్ టాక్స్. ఈరోజు పవర్ టాక్లో చర్చించడానికి మనకు పవర్ గెస్ట్, పవర్ అతిథి అయినటువంటి ప్రొఫెసర్ శాంతా సిన్హా గారు మనతో పాటు ఉన్నారు. గత 5 దశాబ్దాల నుండి ప్రజా ఉద్యమంలో ఉంటూ ప్రజల కోసమే కట్టుబడి పనిచేస్తున్నటువంటి పద్మశ్రీ ప్రొఫెసర్ శాంతా సిన్హా గారికి నోటా టీవీ పవర్ టాక్స్ స్వాగతం మేడం. శాంతా సిన్హా గారు, గత 4 దశాబ్దాల నుండి బాలల హక్కుల కోసం జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మీరు ఎన్నో కార్యక్రమాలు మరియు చైతన్యపూరితమైనటువంటి నిర్మాణాత్మకమైనటువంటి ఉద్యమాలు చేశారు. వాటి నుండి వచ్చినటువంటి అవుట్కమ్ మీద మీ విశ్లేషణ ఎట్లా ఉంది? అంటే మొదలెత్తినప్పుడు 1990లో ఆ పరిస్థితి వేరే, ఇప్పుడు ఈ పరిస్థితి వేరే. మేము బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన గురించి మొదలెట్టాము, పిల్లల హక్కులు కాపాడాలని. ఆ రోజుల్లో హక్కుల గురించి మాట్లాడేవారు లేరెవరు. అంటే ఎంతసేపు పిల్లల్ని వెల్ఫేర్గా చూసి వాళ్ళకి ఆర్ఫనేజ్ నడపడము, పాత బట్టలు ఇవ్వడము అలా ఉండేది. కానీ వాళ్ళకు కూడా హక్కులు ఉన్నాయి, రాజ్యాంగంలో వాళ్ళకు కూడా ఒక స్థానం ఉంది అన్న చర్చ లేనే లేదు. అప్పటికీ ఇప్పటికీ దాన్ని పోలిస్తే చర్చలో చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు మనం పిల్లల హక్కుల గురించి మాట్లాడుతున్నాం, ఎవరైనా సరే హక్కుల గురించే మాట్లాడుతున్నారు. అది నాకు అనిపిస్తుంది చాలా పెద్ద తేడా అయితే వచ్చింది. దాని నుంచి కొంచెం సాటిస్ఫాక్షన్ వచ్చినట్టే. అంటే ఒకవేళ హక్కుల గురించి మాట్లాడకపోతే ఆ రోజుల్లో పిల్లలు పని చేయాలి, పని చేస్తే తప్పు లేదు. వాళ్ళు పేదలు కనుక ఏం చేస్తారు తల్లిదండ్రులు అని చెప్పి వాళ్ళు రాత్రి బళ్ళు వెళ్ళాలన్న చర్చ ఉండేది. ఆ రాత్రి బళ్ళల్లో పాఠాలు ఎలా చెప్పాలి, పిల్లలు చాలా అలిసిపోయి వస్తారు కదా, వాళ్ళ ఆటలతో పాటలతో ఎలా చెప్పాలి, అలాంటి చర్చ ఉండేది. మేము దాన్ని చూసి చాలా షాక్ అవుతున్నాం, అది ఎలాగ సమర్థిస్తారు వీళ్ళు, పిల్లలు పని చేయాలి రాత్రి బడి అని చెప్పి. అప్పటి నుంచే మా సంస్థ మామిపూడి వెంకటరంగా ఫౌండేషన్ సంస్థ ఏమన్నదంటే ఇలా వ్యత్యాసం ఉండకూడదు, ఉన్న పిల్లలకి తర్వాత పేద పిల్లలకి అందరిలాగా వాళ్ళు పూర్తికాల పడే వెళ్ళాలి, వాళ్ళకు కూడా అది హక్కు అది అని చెప్పి ఆ డిబేట్ని మార్చడానికి చాలా ప్రయత్నం చేశాం. సో రాత్రి బడి ఇప్పుడైతే లేదు, పిల్లలందరూ పూర్తికాలపు బడికే వెళ్ళాలని ఫండమెంటల్ రైట్ అన్నది వచ్చింది. ఒకవేళ 1990లో ఫండమెంటల్ రైట్ డ్రాప్ చేస్తుంటే ఈ బడికి రాని పిల్లలు రాత్రి బడి హక్కు ఉన్నది అని వచ్చి ఉంటుందేమో. అదైతే ఇప్పుడు చర్చలోకి లేదు. సో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే హక్కుల గురించి రాజ్యాంగంగా వాళ్ళకి కలిగే క్లెయిమ్ ఏముందో అది ఇవ్వాలి పిల్లలకి. తర్వాత ఏమో ఇది స్టేట్ ఆబ్లిగేషన్, విచ్చా అడగడం లేదు, మనం ప్రభుత్వం చేయవలసిందే అది వాళ్ళ ఆబ్లిగేషన్. మనం అడగవలసినదేమో మనం అడగాలి, అది ఇవ్వవలసిన పూర్తి బాధ్యత ప్రభుత్వానికి. ఈ చర్చలో మార్పు వచ్చింది, ఇది చాలా పెద్ద మార్పు అని నాకు అనిపిస్తుంది. దీని నుంచి నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంది. మేడం, మీ కెరియర్ పూర్తిగా ఒక వామపక్ష భావజాలంతో అండ్ లెఫ్ట్ భావజాలంతో ప్రారంభమై ఎలాంటి పరిస్థితులు మిమ్మల్ని చైల్డ్ రైట్స్ గురించి పనిచేసేటటువంటి ఒక గొప్ప కార్యకర్తగా మోల్డ్ చేసినటువంటి సిచ్యువేషన్స్ ఎట్లాంటివి? అనుభవం నుంచి ఒకరి దృక్పథం మారిపోతుంది. స్టూడెంట్గా ఉన్న అనుభవంలో 1960లో ఎవరైతే స్టూడెంట్ ఉన్నారో అలాంటి వారికి సహజంగానే వామపక్ష వాదన, ఒకవేళ లేకపోతే ఆ స్టూడెంట్ ఏదో లోపం ఉన్నట్టే. అంటే సమాజంలో చాలా తారతమ్యాలు ఉన్నాయి, ఇంజస్టిస్ ఉంది, ఎక్స్ప్లాయిటేషన్ ఉంది, పోరాడాలి అన్న వాతావరణం 1960s. ఆ వాతావరణంలో పెరిగిన స్టూడెంట్ నేను, అది ఆటోమేటిక్గా వామపక్ష దృక్పథం అయితే ఉంటుంది. ఆ దృక్పథం నుంచే పేద కుటుంబాల గురించి మాట్లాడటము, పేద వర్గానికి శక్తి కనుక కలిగితే వారు మారుతారు, సమాజం మొత్తం మారుతుందని ఒక క్లాస్ స్ట్రగుల్ అండ్ క్లాస్ అనాలిసిస్ ఒక ధోరణి మీద పెరిగిన వాళ్ళు. అంటే కానీ అది యాక్చువల్ ఇంప్లిమెంటేషన్లో ఎలా చేయాలి అన్న విషయం మీద, అది అనుభవం మీదనే నేర్చుకున్న పాఠాలు, ముందే ఏది లేదు. ఆ అనుభవం నుంచి నేర్చుకున్న పాఠాల్లో
ఒకటి గాంధీ మెథడాలజీ, నాన్ వైలెన్స్ అహింస అన్ని కలుపుకోవడం, తర్వాత ఏమో టు చేంజ్ హార్ట్ అండ్ మైండ్, ప్రజల ఆలోచన విధానాన్ని మార్చడానికి ఎలా మనం మార్చవచ్చు. సో అది మార్క్సిస్ట్ అనాలిసిస్లో అది లేదు. మార్క్సిస్ట్ అనాలిసిస్లో ఎలా మనం చరిత్రని అర్థం చేసుకోవచ్చు అనేది వస్తుంది, కానీ ఎలా మార్చాలన్న దాని మీద ఎన్నో పద్ధతులు ఉన్నాయి. నాకు అంటే అనుభవం నుంచి వచ్చింది ఏంటంటే గాంధీయన్ పద్ధతి ద్వారా చాలా నేర్చుకున్నాం. ప్రస్తుతం నాకు అనిపిస్తుంది మనం కనుక మార్పు కావాలంటే మన భారతదేశంలో వామపక్ష దృక్పథం ఉండాలి, గాంధీ దృక్పథం ఉండాలి, అంబేద్కర్ ఉండాలి. ఈ మూడు కలిస్తేనే మన దేశాన్ని ప్రజల వైపు మార్చగలం అనిపిస్తుంది. మేడం, మీరు 1970 ఎంఏ పొలిటికల్ సైన్స్ ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా కంప్లీట్ చేశారు. అంటే 70 కంటే ముందు 1978 మీరు యూనివర్సిటీ విద్యాభ్యాసం చేశారు. అప్పుడున్నటువంటి విద్యార్థుల పట్ల రాజకీయ సామాజిక వ్యత్యాసాలు ఏ రకంగా ఉండేవి? ఇలా తారతమ్యాలు ఉన్నాయని మాకు తెలిసే అవకాశం లేదు, అవసరం కూడా లేకపోయింది. సో మాలాంటి వాళ్ళకి ఈ ఇష్యూస్ మీద అంత పట్టించుకునే అవకాశాన్ని దొరకలేదు, హాయిగా ఉన్నాం. అది నాకనిపిస్తుంది కరెక్ట్ కాదు. పోతే ఇంట్లో ఒక వాతావరణం ఉంది. తండ్రి రాజ్యసభ మెంబర్, రాజకీయాల్లో ఉన్నారు. సో ఇంట్లో చర్చలు ఎప్పుడు జరిగేది. మా అమ్మమ్మ నెల్లూరులో గాంధీ హరిజన్ గర్ల్స్ హాస్టల్, తిక్కవరపు రామిరెడ్డి హరిజన్ గర్ల్స్ హాస్టల్ దాన్ని పూర్తిగా నడిపింది ఆవిడే. మేము సమ్మర్ వెకేషన్స్లో ఎప్పుడు ఆ హాస్టల్లోనే ఉండేవాళ్ళం ఆ పిల్లలతో. అందరం కలిసి తిరుపతి దేవస్థానానికి మమ్మల్ని తీసుకెళ్ళారు. అప్పుడు నాకు అర్థం కాలేదు దాని యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఇట్స్ టెంపుల్ ఎంట్రీ. మేము అందరం వెళ్ళాం, గర్భగుడిలోకి వెళ్ళాం. అక్కడ ఉన్న భక్తులతో ఒక్కొక్కరితో మాకు చేతి చెప్పించారు మా అమ్మమ్మ, వెళ్ళండి వెళ్ళండి, ఇంకా ఎంతసేపు మిగిలిన వాళ్ళకి ఇవ్వండి అవకాశం. మేము ఒక్కొక్కరిని భక్తులని అంటే అందరూ దళితులే, ఆడపిల్లలు వచ్చిన భక్తులందరినీ ఇంకా ఇంకొకరికి అవకాశం ఇవ్వండి అని చెప్పేది మాకు చెప్పారు. దాంట్లో ఉన్న విప్లవాత్మకమైన ఇది అప్పుడు నేను గమనించలేదు, ఇప్పుడు నాకు అనిపిస్తుంది చాలా. కానీ చెప్పేది ఏంటంటే ఇంట్లో వాతావరణం కొంచెం సోషల్ అవేర్నెస్ ఉండేది. ఎంత సోషల్ అవేర్నెస్ ఉన్నా సంఘ సామాజిక ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది కనుక అది అంత తెలియలేదు. ఆర్ట్స్ కాలేజ్లో చదివాను, మా క్లాస్లో అన్ని రకాల వాళ్ళు ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు. కానీ మేము మా వర్గానికి చెందిన వాళ్ళతోనే కలిసాం. అది బిఏలో ఎంఏకి వచ్చేసరికి మారింది, పూర్తిగా దృక్పథం మారింది. అండర్ గ్రాడ్యుయేషన్లో ఉన్న అన్ని అంత రాజకీయ కాన్షియస్నెస్ లేదు, ఇట్లా తారతమ్యాల గురించి కాన్షియస్నెస్ లేదు. ఎంఏకి వచ్చేసరికి ఆ డైవర్సిటీ ఏం జరుగుతుంది అక్కడ ఉన్న చర్చలు అని మారడం వల్ల మేమేం సెన్సిటివ్ అయ్యాం. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమాలు అంటానంటే మొదటగా వచ్చేది జార్జిరెడ్డి పేరు. జార్జిరెడ్డితో పాటు మీకున్నటువంటి జ్ఞాపకాలు? నా వివాహం అజయ్ కుమార్ సిన్హా, ఆయన జార్జిరెడ్డి ఒక గ్రూప్ ఉండేది. వాళ్ళు ప్రతినిత్యం ఈ విషయాల మీద చర్చ చేసేది. తర్వాత భారతదేశం గ్లోబల్గా ఏమేమి మార్పులు వస్తున్నాయి వాటి గురించి మాట్లాడి, నేను దాంట్లో లోతుగా లేను. నేను ఐ వాజ్ ఆల్వేజ్ ఆన్ ది ఫ్రింజ్. కానీ ప్రభావం అయితే ఉండింది. ఒక్క విధంగా చెప్తుంటే నాకు అప్పుడు కూడా అనిపించేది హింసాత్మకమైన పరిష్కారాలు, దాని మీద నాకు అంత ఏకీభావన లేదు. ఆ చర్చలో ఎండ్ జస్టిఫైస్ ద మీన్స్ అని మన మనకి ఏ కావాలా గోల్ కావాలంటే ఎన్ని పద్ధతులన్నా వాడవచ్చు అన్న దృక్పథం ఉండేది. నాకైతే అప్పుడు కూడా కొంచెం అహింసవాదం మీద బాగానే ఆ వైపు ఉన్నాను. మార్పు జరగాలి, కానీ ఎలా మార్పు జరగాలి అన్న దాని మీద నాకు అంత ఐ వుడ్ సే అగ్రిమెంట్ లేదు. కానీ వాళ్ళంటే నాకు చాలా ప్రేమ ఉండింది. వాళ్ళు దేనికన్నా తయారు, వాళ్ళ ప్రాణాలైనా సైతం ఇవ్వటానికి తయారు. అండ్ దేర్ యాంగర్ అబౌట్ ద స్టేట్, అబౌట్ స్టేటస్ ఆఫ్ పావర్టీ ఇన్ ద కంట్రీ, అది ఆ ప్రభావం అయితే నా మీద చాలా ఉంది. జార్జిరెడ్డి ఉద్యమాల ఫలితంగా
ఈరోజు విద్యా విధానంలో లేకుంటే యూనివర్సిటీ విద్యా విధానంలో ఏమన్నా మార్పు విద్యార్థుల పట్ల విద్యా విధానాల పట్ల ఏమన్నా మార్పు జరిగిందంటే, ఒకటి వామపక్షవాదానికి చాలా దృఢమైన రూట్స్ ఏర్పడినాయి జార్జ్ రెడ్డి ఆ గ్రూప్ వల్ల. దాని తర్వాత ప్రోగ్రెసివ్ ఆర్గనైజేషన్ ఫర్ విమెన్, పీడిఎస్యు, వాళ్ళు నిజంగానే ఆలోచించి మాట్లాడి డిబేట్ చేసి డిస్కషన్ చేసి ఈ తారతమ్యాలు ఇన్ఈక్వాలిటీ ఇంజస్టిస్ గురించి మాట్లాడడం చాలా ప్రభావమే. దాని నుంచి చాలా మంది లీడర్స్ బయటకు వచ్చారు, ఆలోచించే మేధావులు బయటకు వచ్చారు, చాలా పెద్ద ప్రభావమే. అంటే మనం కనుక చూసుకుంటే ఈ అన్వేషి అనుకుంటుంది, గీతారామస్వామి పట్టం రైతు కూలి సంఘం, అప్పుడున్న జార్జ్ రెడ్డి బ్రదర్ సిరిల్ రెడ్డి వాళ్ళు చేసిన పని కానీ అదంతా ఆ ఇరాలో జరిగిన చర్చల నుంచి బయటకు పడి యూనివర్సిటీ మీద ప్రభావం నాకు తెలియదు కానీ చాలా మంది నాయకులు బయటకు వచ్చారు. విద్యార్థి ఉద్యమాలకి దాన్ని పలకడం జరిగింది. అట్టడుగున ఉన్న వారి గురించి మనం మాట్లాడాలా అన్నది బయటకు వచ్చింది. అండ్ ఎవరైతే కొత్తగా కొత్త తరాలు ఫస్ట్ జనరేషన్ స్టూడెంట్స్ ఎవరైతే వస్తారో యూనివర్సిటీకి, ఇది మా స్థలం, మేము విఆర్ నాట్ అవుట్ సైడర్స్, మా గురించి యూనివర్సిటీ ఉండాలి అన్నది, దట్ రాడికల్ ఎడ్యుకేషన్ అన్నది చాలా స్థిరపడిపోయింది. మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మావోయిస్ట్ ఉద్యమాలపై ఒక పుస్తకాన్ని రచించారు, ఏపీసీఎల్సి అడ్వైజర్గా చాలా సంవత్సరాలు మీరు కంటిన్యూ అయ్యారు, ప్రస్తుత కాంటెక్స్ట్ లోపల మావోయిస్ట్ ఉద్యమాల తీరుతెన్నలు ఏ రకంగా ఉన్నాయి? దేశంలో డెమోక్రసీ ఉంది, డెమోక్రటిక్ స్ట్రగుల్స్ అవకాశాలు ఉన్నాయి, అవన్నీ ఎక్స్ప్లోర్ చేయకుండా, ప్రజల్ని తయారు చేయకుండా, ప్రజల ఆర్గనైజేషన్స్ తయారు చేయకుండా డైరెక్ట్గా ఆమ్ రెవల్యూషన్ అన్న దాని మీద కమ్యూనికేషన్స్ ఉంటాయి. దట్ వాజ్ ద థీసిస్ ఆఫ్ ఆ ధోరణి అన్న దాని మీద చాలా విభేదాలు వచ్చాయి. అంటే డెమోక్రటిక్ స్ట్రగుల్స్కి చాలా మంది ఆ రోజులు అనుకున్నారు వాతావరణం లేదు, డెమోక్రసీయే లేదని ఉండింది. కానీ నా దీంట్లో వీ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ ఆల్ పాసిబిలిటీస్ ఆఫ్ డెమోక్రసీ, సిస్టమ్తో ఎంగేజ్ చేయడానికి, నెగోషియేట్ చేయడానికి, బార్గెన్ చేయడానికి ప్రజల్ని తయారు చేయాలి, అది పాసిబుల్ అన్న దీని మీద థీసిస్ని డెవలప్ చేశాను. మీరు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమాలతోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీతో ఎలా కలిసి పనిచేస్తున్నాయి? ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఎక్కడ చైల్డ్ రైట్స్ కానీ చైల్డ్ ప్రొటెక్షన్ గురించి చర్చ జరిగితే ఎంవి ఫౌండేషన్, శాంతా సిన్హా గారి పేరు కంపల్సరీ చర్చకు వస్తుంది. ఎంవి ఫౌండేషన్ పని ప్రభావం చాలా అయితే ఉంది, దాంట్లో నో డౌట్ ఆన్ దాట్. అండ్ ముఖ్యంగా పిల్లల హక్కుల గురించి మాట్లాడినప్పుడు అది రాజకీయాలతో కూడిన విషయము అన్నది బయటకు వచ్చింది, దాని రెజల్యూషన్ కూడా రాజకీయాలతోనే రిజాల్వ్ అవుతుంది. మంచితనంతో రిజాల్వ్ అవుతుంది, నైతిక విలువలతో రిజాల్వ్ అవుతుంది, కానీ పిల్లలు తమ వంతు ఏవైతే బడ్జెట్లో ఉందో రిసోర్సెస్లో వాళ్ళకి ఏం రావాలో అవి చేకూర్చాలి. ఆ చేకూర్చాలంటే తగాదనే కదా, చాలా పెద్ద పెద్ద పెట్టుబడిదారులతో తగాదాలు వేసి మా బడికి ఇంత ఇన్వెస్ట్మెంట్ ఉండాలి, మా అంగన్వాడీ సెంటర్కి ఇంత ఇన్వెస్ట్మెంట్ ఉండాలి, మా తగు టీచర్లు ఉండాలి, ఇవన్నీ అంటే ఇది రాజకీయాల గురించే కదా. సో చైల్డ్ రైట్స్ ఇస్ అ పొలిటికల్ ఇష్యూ అండ్ ఇట్స్ అ రెజల్యూషన్ ఆఫ్ పాలిటిక్స్ అనేది మొదటి నుంచి స్పష్టంగానే మాకు ఉంది. రైట్సే ఇస్ అ పొలిటికల్ ఇష్యూ, సో చైల్డ్ రైట్స్ ఇస్ ఆల్సో అ పొలిటికల్ ఇష్యూ. ఇట్ ఈస్ అబౌట్ కంటెస్టేషన్ ఫర్ రిసోర్సెస్. అంటే ఇప్పుడు ఒక బడ్జెట్లో విద్య గురించి మరింత కేటాయించాలి, న్యూట్రిషన్ గురించి ఇంత కేటాయించాలి, బాల కార్మిక వ్యవస్థని పూర్తిగా నిర్మూలించాలి, చైల్డ్ మ్యారేజ్ ఉండకూడదు, ఇలాంటి విషయాల్లో రాజకీయాలు చాలా ఉంటాయి. అవి కుటుంబ స్థాయిలో ఉంటాయి, నేషనల్ స్థాయిలో కూడా ఉంటాయి. అట్ ఆల్ లెవెల్స్ ఇవి ఏవైతే కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయో వాటిని రిజాల్వ్ చేయడం చాలా ముఖ్యం. సో ఆ ప్రాసెస్ ఆఫ్ రెజల్యూషన్ ఈజ్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ మా వర్క్లో. So that is the first statement I would like to make. It's a political issue, it's a process of resolving conflicts. Yes. But that process of resolving conflicts is very important. Dantlo, we have to prepare community.
అండ్ ద సిస్టమ్. మా ఎంవి ఫౌండేషన్ ఆ రెండు చేయగలిగా. ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. మేము యూ హ్యావ్ టు రిజాల్వ్ కాన్ఫ్లిక్ట్స్. అంటే ఒక అబ్బాయి నేను పని చేయను బయటికి వెళ్ళాలి అని అంటే ఆ ధైర్యం నేను పని చెయ్యను అని చెప్పడానికి చాలా మంది తయారు చేయాలి. కుటుంబంలో వాళ్ళని తయారు చేయాలి, యజమాని తయారు చేయాలి, యజమాని ఫ్రెండ్స్కి తయారు చేయాలి, ఆ తర్వాత మేము ఈ తల్లిదండ్రుల ఆ చుట్టాలను తయారు చేయాలి. వీళ్ళందరూ సపోర్ట్ ఉంటే అబ్బాయికి రాదండి. వాళ్ళ సపోర్ట్ అయితే ఉండదు, యజమాని చీప్ లేబర్ని కోల్పోతాడు. ప్రశ్నించని అంటే క్వాలిటీగా పనిచేసే అసలు ఫ్యాక్టరీలలో అట్లయితే వాళ్ళ ప్రాఫిట్ అంతా వీళ్ళ మీదనే. ఆ పిల్లల్ని తీసేసి వాళ్ళ ప్రాఫిట్ పోతుంది. ఇప్పుడు పత్తి తోటల్లో పిల్లలు పని లేకపోతే చూసుకోవాల్సిందే పత్తి తోటలు. ఇది చాలా కాన్ఫ్లిక్ట్ ఇష్యూ. ఒక అమ్మాయి పెళ్లిని ఆపాలని అంటే దాంట్లోనే ఎన్నో ట్రెడిషనల్ ఇష్యూస్ ఉంటాయి. జెండర్ ఇష్యూ బేసిక్లీ ఇష్యూ ఆఫ్ పేట్రియార్కీ అయినా పవర్ స్ట్రగుల్. సో దాన్ని రిజాల్వ్ చేయాలంటే మన సమాజాన్ని తయారు చేయాలి, పిల్లల వైపు వాళ్ళని తయారు చేయాలి. దానికి మా కార్యకర్తలు చాలా పనిచేశారు. వాళ్ళు నమ్మారు తయారు చేయగలమని. ఒకవేళ ఆ స్కూల్ టీచర్ కనుక పని చేయకపోతే ఆ స్కూల్ టీచర్ని నిలదీసి అడగడం ఒకటి, తర్వాత మేము దాన్ని అందరూ ఇన్సైట్ తెలియదు. ఆ స్కూల్ టీచర్ని ఎలా మన వైపు తీసుకొని రావాలి, దట్ ఈస్ ద గాంధీ అని వే. వాళ్ళు కూడా వాళ్ళన్నా మార్చవచ్చు. వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో సంప్రదించి టీచర్లు అందరినీ ఒక సమూహం తీసి ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ విన్నింగ్ ఓవర్. ఎంతమందిని మన వైపు తీసుకురాగలితే అంతమంది యజమానులు ఎవరైతే ఎదిరించారో వాళ్ళని కూడా మీరు దౌర్జన్యం చేశారు, ఎక్స్ప్లాయిట్ చేశారు, మీది కాస్ట్ ఇష్యూ అని కూడా చెప్పి ఉండొచ్చు. కానీ అలా కాకుండా మీరు మా వైపు ఎట్లా మిమ్మల్ని తీసుకొని రావాలి, మీ మనసును ఎలా మార్చాలి అన్నది. అంటే వాళ్ళ వాళ్ళని నవంబర్ 14th ఆ యజమానులు ఎవరైతే అంత ఎదిరించలేదు వాళ్ళని కూర్చోబెట్టి విద్యాదానం సెరమనీ అని చెప్పి వాళ్ళు పిల్లలకి ఒక పలక బలక వచ్చి నేను మీ విద్యను స్పాన్సర్ చేశాను వెళ్ళి చదువుకోనే అని చెప్పి అంటే ఇలాగ కొంచెం వాతావరణంలో పిల్లల వైపు వాతావరణం మార్చడానికి చేసాం. ఒక 10 లక్షల మంది మీకు పండించి మాన్పించో లేకపోతే వాళ్ళు వివాహించి పట్టుకొని మాన్పించో చేస్తే 10 లక్షల కాన్ఫ్లిక్ట్లను రిజర్వ్ చేశాం, 10 లక్షల ప్లాన్లు వేశాం. అవన్నీ మా వాలంటీర్స్కి వాళ్ళకే ఆల్ క్రెడిట్ గోస్ టు ఎంవీఎఫ్ వాలంటీర్స్, మొదటి తరానికి చెందిన వాలంటీర్స్. ఇది ఒకవైపు అయితే. రెండో వైపు వ్యవస్థలో మార్పు తీసుకురావడం. సొంతంగా మనం బండ్లు నడపలేదు ఎంవీ ఫౌండేషన్. వీళ్ళు పని మాని మా దగ్గర వస్తే 10 ఏళ్ళు 12 ఏళ్ళు ఎప్పుడు స్కూల్కి వెళ్ళలేదు. వాళ్ళకి ఏ ఎట్లా స్కూల్కి తీసుకెళ్తే ఆ టీచర్ లేవు, మేము ఎక్కడ వాళ్ళని ఎక్కడ కూర్చోబెడతాం, మొదటో తరగతి ఫస్ట్ క్లాస్లో అందరితో పాటు మేము కూర్చోబెట్టలేము అని ఒక సమస్య వచ్చినప్పుడు వీళ్ళకి ఎలాగైనా ఒక క్యాంప్లో పెట్టి ముందు ఒక రక్షణ ఇద్దాము, లేకపోతే ఊర్లలో చాలా కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి అని చెప్పి బ్రిడ్జ్ కోర్స్ క్యాంప్ అని పెట్టడం జరిగింది. వా అంటే అప్పుడు మేము బ్రిడ్జ్ కోర్స్ అని అనుకోలేదు. మాకు తెలియకుండానే ఒక 3-4 నెలల్లో ఒక 10 ఏళ్ళ అబ్బాయికి పూర్తిగా అక్షరం వచ్చేసింది. మన తెలుగు మన లిపిలో ఏదంటే అక్షరం చదివితే ఏ పుస్తకం ఉన్నా చదవచ్చు, స్పెల్లింగ్స్ అన్నది లేదు. సో ఆ 90 రోజుల్లో అక్షరాలు చదివేటట్టు ఒక పద్ధతిని మేము తయారు చేసి ఒక సంవత్సరం లోపల 7th క్లాస్ బోర్డ్ ఎగ్జామినేషన్కి వాళ్ళని ప్రిపేర్ చేసి వాళ్ళు పరీక్ష పాస్ అయిన తర్వాత స్కూళ్ళకి పంపడం జరిగింది. సొంత స్కూల్స్ పెట్టలేదు, ప్యారలల్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టలేదు, ప్రభుత్వ బళ్ళకి పంపించడం అనేది జరిగింది, ప్రభుత్వ హాస్టల్స్కి పంపించడం జరిగింది. అనేకమైన ఇబ్బందులు ప్రభుత్వ బళ్ళకి పంపిస్తే మీ అప్లికేషన్ ఫామ్ లేదు, అడ్మిషన్లో మీ కులం సర్టిఫికెట్ లేదు, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంది, నువ్వు ఎప్పుడు బడికి వెళ్ళలేదు కదా సడన్గా 7th క్లాస్ రావడానికి ప్రూఫ్ ఏంది నువ్వు బడికి వెళ్ళినట్టు, ఎన్ని ప్రశ్నలు అడగవలసిందా అని. అంటే ఆ వ్యవస్థ బడికి వెళ్ళిన పిల్లలకి తయారుగా లేదు వ్యవస్థ. అలవాటు ప్రకారం బడికి వెళ్ళే పిల్లలకి వ్యవస్థ ఉంది కానీ
ఇలాగా ఎన్నాడు బడికి వెళ్ళని పిల్లలకి వ్యవసాయం ఇప్పుడు కూడా తయారు లేదు, అప్పుడు కూడా అస్సలు తయారు లేదు. సో ఆ వ్యవస్థను మార్చడానికి మనం కమ్యూనిటీని తయారు చేసాం, ప్రభుత్వంలో అధికారులతో మాట్లాడడం అనేది జరిగింది. ఆ రోజుల్లో ఇప్పుడు కూడా ఉన్నారు మంచి అధికారులు, ఉన్నందువల్ల వాళ్ళు అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకొని ఆ రాత్రి బడి అన్న ఇష్యూనే తీసేశారు, ఆ డిపార్ట్మెంట్ ఆఫ్ నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్నే క్యాన్సిల్ చేసేసారు. వాళ్ళకి మనం ప్రోగ్రామ్ చూపించి ఇది కాదు, బ్రిడ్జ్ కోర్స్లో ఉండాలి, రాత్రి బడి కాదు అని అంటే కమిషనర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అప్పుడు సుబ్రహ్మణ్యం అని ఆయన పాస్ట్ జియో క్లోజ్ డౌన్ నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్. నాగార్జున అని ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్, ఆయన మొత్తం సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో అన్ని, అప్పుడు సమర్జిత్ రే గారు సోషల్ వెల్ఫేర్ సెక్రటరీగా ఉన్నారు, నాగార్జున తర్వాత సమర్జిత్ రే, వాళ్ళు కలిసి ఎండాకాల సెలవుల్లో మన ఆంధ్రప్రదేశ్లో హాస్టల్స్ ఉంటాయి అవి ఖాళీగా ఉండడానికి లేదు, మొత్తం మనం బడి బయట ఉన్న పిల్లలందరినీ మనం హాస్టల్లో తీసుకొద్దాము, అక్కడ బ్రిడ్జ్ కోర్స్ పెడదాం, గవర్నమెంట్ ద్వారా బ్రిడ్జ్ కోర్స్ క్యాంప్ పెట్టి దానికి ఎంవీఎఫ్ మాకు తెలిసింది మేము ఏమి సహాయం చేయాలో చేసాం. ఒక సంవత్సరంలో 300,000 మంది పిల్లల్ని తయారు చేసి బయటకు పంపించడం జరిగింది. సో ఇవే గవర్నమెంట్ మీద నమ్మకం పెట్టి, అది గవర్నమెంట్ లేకపోతే ఈ పేదలకు వేరే లేదు, ఎక్కడికి వెళ్తారు? ఇస్ దేర్ ఎ సబ్స్టిట్యూట్ ఫర్ ద గవర్నమెంట్? స్టేట్ ఇస్ ద ఓన్లీ ఇన్స్టిట్యూషన్ అవైలబుల్ ఫర్ ద పీపుల్ వేర్ దే కెన్ క్లెయిమ్ దేర్ రైట్, యు నో, యాజ్ అ కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్. They can't go, I can't, as an NGO, I can't provide for rights. It has to be the state. Yes. So we have to, we are forced to engage with the state. And fortunately, the bureaucracy was responding to the public demand. There was enlightened bureaucracy. Yes. And also the political, I wouldn't say only the bureaucracy. Yes. And the local sarpanch, Jilla Parishad member, we spoke to Mandal Parishad members, MLA, MP. అందరితో నెగోషియేట్ చేసి ఎవరిని వదలలేదు, అందరితో మాట్లాడి ఈ మార్పు అదే తీసుకురావడానికి ప్రయత్నించారు. ఇట్స్ ఇంపార్టెంట్ టు ఎంగేజ్ విత్ ద కమ్యూనిటీ, ఇట్స్ ఇంపార్టెంట్ టు ఎంగేజ్ విత్ ద గవర్నమెంట్ అట్ ఆల్ లెవెల్స్ ఫ్రమ్ లోకల్ టు నేషనల్ అండ్ బ్రింగ్ అబౌట్ పాలసీ అండ్ లా చేంజ్. ఐ థింక్ దట్ ఇస్ వాట్ వి డు. శాంతా సిన్హ గారు, మీరు భారతదేశంలో నెలకొని ఉన్నటువంటి చైల్డ్ మ్యారేజ్ సిస్టమ్ మీద చాలా విస్తృతంగా పరిశోధనలు చేశారు, మీరు సూచించేటటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలు ఏమైనా చెప్తారా? వన్ థింగ్ ఇస్ ద చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ లో చాలా లొసుగులు ఉన్నాయి. చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ డస్ నాట్ నల్లిఫై చైల్డ్ మ్యారేజ్. ఒకవేళ వివాహం జరిగితే ఆ వివాహం గెట్స్ లెజిటిమైజ్డ్. యూనో 18 ఏళ్ళ లోపల ఒక అమ్మాయి గనుక పెళ్ళి జరిగిపోతే దాన్ని ఆపడం ఆపకపోతే దట్స్ నాట్ నల్లిఫై, కంటిన్యూస్ టు బి వ్యాలిడ్. దట్ ఈస్ ద లాస్ బిగ్గెస్ట్ లాస్ ఇన్ ద చైల్డ్ మ్యారేజ్ యాక్ట్. ద ఓన్లీ వే కెన్ గెట్ నల్లిఫైడ్ ఇస్ హర్ గోయింగ్ టు ద మెజిస్ట్రేట్ ఆస్కింగ్ ఫర్ నల్లిఫికేషన్ ఆర్ హర్ గార్డియన్. ఆ పరిస్థితి అసలు చాలా అరుదు, heard of where a girl who is married already velipoyindi and she is already subject to violence, a ghoramaina violence and a lot of physical emotional violence. She is within a year she is pregnant, by 3 years she has 2-3 pregnancies, some miscarriages. For her to gain strength to say I want nullification of my marriage is totally, it is impossible. So I think one should have a total nullification of the Child Marriage Act. And mark em anpistundante ante we did a couple of studies on child marriage. Vivaham taravata 14 ella ammayo 15 ella ammayo aa rendu samvatsara first 2 years aa pade baadalu enti ani chadu. Yes. Daantlo maaku vachindi ade health issues, dharunamaina violence and hinsa. Taravata nemo ఇంట్లో అస్సలు ఫ్రీడమ్ లేకపోవడము, ఒక 10% మంది పిల్లలకి డిప్రెషన్ వచ్చి ఇల్లు వదిలిపెట్టేసి తల్లి తల్లింటికి వెళ్ళడము, తల్లింటికి వెళ్ళినప్పుడు
అక్కడ నువ్వు వస్తే మేము బద్నాం అయిపోతాం, మీకు చెల్లెళ్ళు ఉన్నారు వాళ్ళకి పెళ్లి కావాలి, నువ్వు ఇక్కడ ఉండడానికి లేదంటే రోడ్ల మీద దొరుకుతున్నారు పిల్లలు. అంత దారుణమైన పరిస్థితిలో బాల వివాహాలు ఉన్నది. అంటే ఆడపిల్లల ఇష్యూ మీద పనిచేయడం అన్నది బాల కార్మిక ఇష్యూ మీద పనిచేయడం ఒక ఎత్తు, ఆడపిల్లల ఇష్యూ మీద పనిచేయడం జెండర్ ఇష్యూ, పేట్రియార్కీ ఇష్యూ, వీటిని కూడా మనం కలిసి పనిచేయాలని బయటకు వచ్చింది. సో చట్టంలో మార్పు రావాలి. పిల్లల్ని 18 ఏళ్ల వరకు వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి వీలు లేదనేది సమాజంగా దృక్పథం రావాలి. ఎన్నో సాకులు చెప్తారు పిల్లలు పెళ్లి చేసుకోవాలి కదా, సాంప్రదాయం అని ఒక సాకు చెప్తారు, లేకపోతే డౌరీ ఎక్కువ ఇవ్వాలి అందుకని అని చెప్పి ఒక సాకు చెప్తారు, లేకపోతే పిల్లలకి సేఫ్టీ లేదు పెళ్లి చేసేదా, ఇవన్నీ ఆడపిల్లల్ని కంట్రోల్ చేసే సాకు. నిజంగా ఇవన్నీ సాకులే, నిజం కారణాలు కావు. జెండర్ కంట్రోల్ వల్ల ఇవన్నీ వచ్చినాయి. ఆ జెండర్ ఈక్వాలిటీ మీద చర్చ జరగాలి. పిల్లల్ని చదివించాలి, ముందుకు వెళ్ళాలి ఆడపిల్లలు. ఆడపిల్లల చదువుకి, చైల్డ్ మ్యారేజ్కి, జెండర్ ఈక్వాలిటీకి చాలా దగ్గర సంబంధం ఉంది. వితౌట్ టాకింగ్ జెండర్ ఇష్యూస్ యూ కాన్ వర్క్ ఫర్ గర్ల్, వితౌట్ టాకింగ్ జెండర్ ఎడ్యుకేషన్ యూ కాన్ స్టాప్ జెండర్ ఈక్వాలిటీ. దీస్ ఆర్ ఈ బేటీ బచావో బేటీ పడావో అని కొన్ని ఉత్తుక్తంగా అనిపిస్తుంది. యూ హ్యావ్ టు టాక్ అబౌట్ జెండర్. మేడం, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద హ్యూమన్ రైట్స్ అండ్ చైల్డ్ రైట్స్? Child rights are human rights. They are not two different things. Children's rights are, they are as human as all humans are. Yes. And in fact, they need more protection. Yes. Because they are not agencies. Yes. You know, and if they have a voice, it's a responsibility of adults to listen to their voice. Yes. Because until 18, their agency is limited. Yes. As citizens of India. But that does not mean that one should not listen to them. We have to listen to their voice. And I think we also have to invest in children and their capacities. Yes. పిల్లల మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి. వాళ్ళ పూర్తిగా వాళ్ళ ఫుల్ కెపాసిటీస్ బయటకు వచ్చేటట్టు, యునో, వితౌట్ డిస్క్రిమినేషన్, ఆడ మగ తేడా లేకుండా, ఫిజికలీ డిసేబుల్డ్ చాలా తేడా లేకుండా, గొప్ప బీద తేడా లేకుండా, కులం తేడా లేకుండా, మతం తేడా లేకుండా, ఆల్ బి ఈక్వల్. అండ్ వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ దేర్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ దేర్ కెపాసిటీస్. అడల్ట్స్ వెన్ బై ద టైమ్ దే ఆర్ అడల్ట్స్ వీ షుడ్ బిలీవ్ దట్ దేర్ కెపాసిటీస్ ఆర్ గుడ్ ఎనఫ్, దే కెన్ ప్లే గుడ్ రోల్ ఆఫ్ సిటిజన్స్. కార్పొరేట్ స్టైల్ ఆఫ్ ఎడ్యుకేషన్ హైదరాబాద్ లాంటి మహానగరాలలో టాప్ దాంట్లో ఉంది. ఆ ఇంపాక్ట్ సెమీ అర్బన్ ఏరియాలలో చాలాగా ఇంపాక్ట్ చూపిస్తుంది. అటువంటి సందర్భాలలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? యాక్చువల్గా ఎడ్యుకేషన్ మస్ట్ బి అ పబ్లిక్ గుడ్. ఎక్కడైనా డెవలప్మెంట్ ఉంది అంటే ఎడ్యుకేషన్ పబ్లిక్ గుడ్గా ఉన్నప్పుడే డెవలప్మెంట్ ఉంది. క్యాపిటలిజం నీడ్స్ ఎడ్యుకేషన్ అస్ పబ్లిక్ గుడ్. దే ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ సోషలిజం. మంచి పెట్టుబడిదారి వ్యవస్థ యూరోప్లో కానీ అమెరికాలో కానీ ప్రైవేట్ ఎడ్యుకేషన్ ద్వారా రాలేదు, పబ్లిక్ ఎడ్యుకేషన్ ద్వారానే వచ్చింది పెట్టుబడిదారి వ్యవస్థ. కానీ ఇక్కడ ఇట్ ఇస్ గాట్ డిస్టార్టెడ్ ద కైండ్ ఆఫ్ క్యాపిటలిజం అండ్ మార్కెట్ వీ హ్యావ్ హ్యావ్ ప్రైవేటైజ్డ్ ఎడ్యుకేషన్. సో యూ కాంట్ బిల్డ్ యువర్ క్యాపిటలిజం, యునో. సో బేసికలీ ఐ థింక్ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ హ్యావ్ టు బి రెగ్యులేటెడ్. దెర్ హ్యాస్ టు బి నేబర్హుడ్ స్కూల్స్, కామన్ స్కూల్స్ ఫర్ రిచ్ అండ్ పువర్. అండ్ ఇట్స్ నాట్ టూ లేట్. అస్ అ డెమోక్రసీ కావాలని అంటే తారతమ్యం లేకుండా అందరికీ సమానమైన విద్య ఉండవలసిందే. లేకపోతే డెమోక్రసీ లేదు, డెమోక్రసీ లేకపోతే డెవలప్మెంట్ కూడా లేదు. సో దేర్ ఆల్ ఇంటర్లింక్డ్. కానీ సమ్వేర్ ఐ థింక్ వీ మిస్ ద బస్. మేము 30 ఏళ్ల క్రితం స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ అప్పుడే కనుక అందరూ బడికి వెళ్ళాలని ఒక దృఢ విశ్వాసంతో చేసుకుంటే ఇప్పటికి తెలంగాణ మారిపోయి ఉంటుంది. కళ్ళు మూసుకొని తెచ్చేసరికి నాకు 30 ఏళ్ళు అయిపోయింది. ఆ 30 ఏళ్లలో ఎన్ని చేసి ఉండొచ్చు? ఇప్పుడున్నా సరే స్టార్ట్ చేయండి. యూనో యూ హ్యావ్ టు డూ ఇట్. షార్ట్ కట్స్ లేదు. మార్కెట్ వల్ల మార్పు రాదండి, కార్పొరేట్ స్కూల్స్ వల్ల మార్పు రాదు. దే కెన్ నాట్ ఫాస్టర్ డెమోక్రసీ, దే జస్ట్ కెనాట్ బి ఇంక్లూజన్. సో యూ మస్ట్ హ్యావ్ సమ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్ యాజ్ పబ్లిక్ గుడ్ అండ్ యాజ్ ప్రైవేట్ గుడ్. లేకపోతే ఇలాగే ఉంటాం, పావర్టీ విల్ కంటిన్యూ.
డిఫరెన్షియేషన్ విల్ కంటిన్యూ. రిచ్ విల్ బి రిచ్ ఇఫ్ యు సే సో వాట్ దే ఆర్ రిచ్ అంటే టుమారో రిచ్ కెన్ ఆల్సో ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు కంటిన్యూ టు బి రిచ్ బికాస్ యు నో యు విల్ హ్యావ్ నీడ్ ఆల్ పీపుల్ టు బి లివింగ్ విత్ డిగ్నిటీ టు క్రియేట్ యువర్ వెల్త్ ఆల్సో. And without education, how do you create a situation of dignity? I think we are very short-sighted people who are in power. Yeah. Very, very short-sighted elite. I'm sorry to say the problem is not the ground. Poor parents are very aware about importance of education. Enno tyagalu chestunnaru pillalni padi pampinchadaniki. వాళ్ళు పంపించరు అనడం తప్పు, మనం కరెక్ట్ చేసుకోవాలి, తప్ప అప్పుడే మనం కూడా బాగుపడతాం. స్వతంత్రం వచ్చాక ఒక ల్యాండ్ మార్క్ చట్టంగా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ను భావిస్తారు. అలాంటి చట్టం మీద గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి వాళ్ళు ఒక చిన్న చూపు చూశారు. అలాంటి పరిస్థితులలో తెలంగాణ లాంటి ఇప్పుడే డెవలప్ అవుతున్నటువంటి స్టేట్లలో విద్యా విధానాలు ఏ విధంగా ఉండబోతాయి? ఇప్పుడు చూస్తున్న పరిస్థితుల్లో చూస్తే అసలు విద్యా విధానమే ఉంటుందా లేదా తెలియదు. ఆ విద్యా విధానం ఉండాలంటే నిలబడాలంటే ఈ పిల్లల వల్లనే నిలబడుతుంది. పేద పిల్లల గురించి కదా మన విద్యా విధానం ఉంది. వాళ్ళు బడి బయట ఉంది, అందరూ ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తే విధానం కొలాప్స్ అయిపోతుంది. ఆ విధానాన్ని రక్షించుకోవడానికన్నా మన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుందాం. యూనో యాక్చువల్లీ దేర్ ఇస్ అ కొలాప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. అది యు మస్ట్ యాక్సెప్ట్ ఇట్ దెన్ యూ రెక్టిఫై. కానీ మనం అనుకుంటున్న మంచి స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే ఇప్పుడు ప్రవీణ్ కుమార్ లాంటి వారు చాలా వెరీ ఇంపార్టెంట్ వర్క్ జరిగింది. కానీ ఒక 3 లక్షల మంది పిల్లల్ని దేర్ ఏబుల్ టు కేటర్, 60 లక్షల మంది పిల్లలు దాకాదండి. కానీ ఆ ఎక్స్పెరిమెంట్ ఎంత ముఖ్యమంటే ప్రభుత్వం కూడా చేయగలదు, నాణ్యతమైన విద్య ఇవ్వగలదు. ప్రభుత్వం చేత కాదు అని చెప్పడానికి వీలు లేదు. ప్రభుత్వం పిల్లల్ని మౌంట్ ఎవరెస్ట్ పంపడానికి కూడా టాక్ ఇది ఉంది. ఇక్కడ పోర్చుగల్లో వాళ్ళకి గోయింగ్ టు ద రోయింగ్ దాని కూడా ఉంది. ఆ స్తోమత ప్రభుత్వానికి ఉందని నిరూపించారు ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ వల్ల. ఐ థింక్ ఇట్స్ అ వెరీ పాజిటివ్ థింగ్. ఇవి నడపగలిగితే స్కూల్స్ అన్ని నడపలేదు. They should have a courage. They have to do. Yes. Tappagada vaadu cheyagalaru naaku namakam undi. Yes. Cheyalante. Oka political science professor ga sudirga kaalam meeru Central University lo pani chesaru. As a political science professor ga samakalina rajakeeyala paina mee abhiprayam. Okati naaku mana deshamlo democracy anadi ikka unnadi. ప్రజాస్వామ్యం ఉన్నది. కానీ ఆ ప్రజాస్వామ్యం కంటిన్యూ కావాలని అంటే ఆటోమేటిక్గా కాదు. ఈరోజు మనం అనుకున్నాము ఆటోమేటిక్గా అవుతుంది అని. కానీ ఏ వ్యవస్థను ఆటోమేటిక్గా కంటిన్యూ కాన్స్టెంట్గా దాన్ని మనము నర్చర్ చేస్తూ ఉండాలి. చేయకపోతే డెమోక్రసీ కొలాప్స్ అవుతుంది. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ప్లేయింగ్ అ క్లాసికల్ మ్యూజిక్. ఏదో మనం ప్రాక్టీస్ చేస్తుంటే ఇంకా బాగా క్లాసికల్ ఆర్ ఎనీ మ్యూజిక్ ఆర్ స్పోర్ట్స్ ప్రాక్టీస్ చేస్తుంటే ఇంకా ఎక్సలెంట్ అవుతుంది. మనం ప్రాక్టీస్ చేయకపోతే ఇట్ విల్ కొలాప్స్. సో డెమోక్రసీ ఆల్సో హ్యాస్ టు బి కాన్స్టెంట్లీ ప్రాక్టీస్, కాన్షియస్గా ప్రాక్టీస్ చేయాలి. అన్ని వ్యవస్థ ఇన్స్టిట్యూషన్స్ని ప్రొటెక్ట్ చేయాలి. అసెంబ్లీని ప్రొటెక్ట్ చేయాలి, పార్లమెంట్ని ప్రొటెక్ట్ చేయాలి, గ్రామ పంచాయతీని ప్రొటెక్ట్ చేయాలి. అది కాన్షియస్గా జరగడం లేదు. వ్యవస్థలు ఉన్నాయి, ఆ వ్యవస్థల్ని మనం కాపాడకపోతే డెమోక్రసీ దిగజారిపోతుంది అనిపిస్తుంది. ఆ కాన్షియస్ ప్రొటెక్షన్ ప్రాసెస్ జరగడం లేదు ఇప్పుడు నాకు అనిపిస్తుంది. సో వీఆర్ ఇన్ అ సిచ్యుయేషన్ వేర్ వీ హ్యావ్ టు ట్రైన్ ఫర్ బెటర్, ఫర్ బ్రింగింగ్ ఎక్సలెంట్ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్. అది నెగ్లెక్ట్ చేశామని అనిపిస్తుంది. ప్రజాస్వామ్యం భారతదేశంలో ఇంకా కొనసాగుతుంది, కానీ దానిని కొనసాగించే విధంగా ఓ పక్క కార్యకర్తలు, ఓ పక్క యాక్టివిస్టులు నిరంతరం కృషి చేస్తేనే ప్రజాస్వామ్య ఫలితాలు దేశ ప్రజలకు అందుతాయని వామపక్ష భావజాలం నుండి, విద్యార్థి ఉద్యమాల నేపథ్యం నుండి,
ఏ ఉద్యమం ఏదైనా కానీ మనుగడ, మనిషి అభివృద్ధి, మానవత్వ పరిరక్షణ అనేటటువంటి నినాదంతో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని, నేటి భవితవ్యం అంతా చిన్నపిల్లలలో ఉన్నదని, భవితవ్యాన్ని ఇప్పుడు నిర్లక్ష్య నిర్లిప్తానికి గురి చేస్తే భవితవ్యం అంతా అంధకారమయమవుతుందని, చిన్నపిల్లల పరిరక్షణ గురించి ప్రభుత్వాలు, పాలకపక్షాలు, ప్రతిపక్షాలు ఎవరైనా కానీ నిరంతరం కృషి చేయాలనేటటువంటి గొప్ప సందేశాన్ని ఇచ్చినటువంటి ప్రొఫెసర్ శాంతా సిన్హా గారికి నోటా టీవీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సిల్వేరి శ్రీశైలం, నోటా టీవీ సైనింగ్ ఆఫ్.